అప్పుడు నా పంచ్ ఇప్పుడు నీ పంచ్ అన్న పవన్ కళ్యాణ్ గారు ఇక వివరాలకెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాలలోకి వెళ్తే మెగా కుటుంబం నుంచి వచ్చిన తనదైన స్టైల్లో నటిస్తూ కథలు ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్లో ప్రత్యేక ఇమ్మ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్ మొదట్లో కథల విషయంలో ఫస్ట్ తడబడ్డాడు ఆయన ఆ తర్వాత కొంచెం కొంచెం అలవాటైపోయింది ఇప్పుడు కొత్త రకం సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ని ఎంజాయ్ పరుస్తూ ఉన్నారు దీంతో వరుస విజయాలను వరుణ్ తేజ్ సొంతం చేసుకున్నాడు ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ తన ముప్పై ఒకటవ పుట్టినరోజును జరుపుకున్నారు ఈరోజు ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం గనిని రిలీజ్ చేశారు దానికి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో వరుణ్ తేజ్ బాక్సింగ్ చేస్తూ ఎనర్జెటిక్ లుక్లో కేకబడిస్తున్నారు ఇక ఈ చిత్రం పేరును గనీగా ఖరారు చేశారు దర్శక నిర్మాతలు ఈ సినిమాతో బాక్సర్ పాత్రలో నడిచున్నాడు వరుణ్ గనీ సినిమాను కిరణ్ కోరబాడే డైరెక్ట్ చేస్తున్నారు ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేక బాక్సింగ్ సెక్షన్ తీసుకున్నారు ఈ సినిమా దాదాపు ముప్పై ఐదు కోట్లలో భారీగా తెరకిస్తుంది వరుణ్ కు జోడీగా మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది వరుస చిత్రాలతో బ్లాక్ బాస్టర్ అందుకుంటున్న తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ తేజ్ మోషన్ పోస్టర్ను చూసి చాలా మంది మెగా ఫ్యామిలీ ఆయన్ని పొగడతలో నింపేస్తూ ఉన్నారట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాజాగా వరుణ్ తేజ్ మోషన్ పోస్టర్ను చూసి స్పందించారట ఇలా వరుణ్ తేజ్ మంచి సినిమాలు తీస్తావు నువ్వు ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు చాలా బాగా సినిమాలు తీసి హ్యాపీగా ఉండాలి అంటూ ఆయన ఆశీర్వదించారు మన హీరోలలో నువ్వు చాలా విలక్షక నటుడు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది నీకు అందులోను మంచి మంచి కథలు ఎంపికలు చేయడంలో నువ్వు ఇప్పుడు చాలా బాగా తయారవుతూ ఉన్నావు త్వరలోనే నీ పెళ్ళి నేను చేయాలి అంటూ చెప్పారట పవన్ కళ్యాణ్ గారు నేను తమ్ముడు సినిమాలో చేసిన పంచ్ ఇప్పుడు నువ్వు చేయబోతున్నావు ఆల్ ది బెస్ట్ నానా అంటూ ఆయన చెప్పుకొచ్చారట ఇక వరుణ్ తేజ్కి మార్నింగ్ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారు ఈ వార్త ఇప్పుడు మెగా వర్గాల నుంచి సమాచారం ఒకటి ఆసక్తికరంగా మారింది